que crear mi santa reunión más rápido de fortuna. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి మనము వల్లభాయ్ పటేల్ గారి గురించి చాలా చదువుకున్నాము, చాలా నేర్చుకున్నాము. సో ఆయన్ని తెలియని వ్యక్తి ఎవరు ఉంటారు నాకు తెలిసి ఉండరు. సో మొదటి ప్రధానిగా మనకు నేరుగా ఉన్నప్పుడు మొదటి ఉప ప్రధానిగా పటేల్ గారు ఉండి మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాతే ఒక దేశంగా మనని బలపరుచుకోవడానికి పూర్తిగా దాన్ని నిర్మాణించుకోవడానికి చాలా కృషి చేసిన ఒక వ్యక్తి. ఒక సమస్య వస్తే దాన్ని ఇమీడియట్గా దాన్ని పరిష్కరించుకోవడానికి తన వంతు ఏ కృషి చేస్తారో అది కూడా దేశ నిర్మాణానికి, దేశ అభివృద్ధికి ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రభుత్వ అధికారిగా మనమందరం కూడా మనకు ఉన్న బాధ్యతల్ని సక్రమంగా చేస్తే, ఎలాంటి ఇష్యూ లేకుండా మనం చేస్తే ఖచ్చితంగా ఈ సమాజ భద్రత కోసం కూడా డిఆర్ఓ గారు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేస్తారు. అందరూ నిలబడి ముందు దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపజేయడానికి సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.